చూడండి ఫైర్ సూప్ రెడీ అయ్యిందండి మేక కల్ కర్రీ రెడీ అయ్యిందండి కలకూర రెడీ అయ్యింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మేక కల్ అండి కలకూర అందుతున్నాను తెలంగాణ స్టైల్లో ఇది ఎలా అందాలో మీకు చేసి చూపిస్తాను నేను ముందుగా నేను కాళ్ళు శుభ్రం చేసి పెట్టానండి కొంచెం మనం కాళ్ళు తీసుకొచ్చుకున్నాక కొంచెం చాక్ తో పైన పైన ఏమైనా ఉంటే గీరేసి చక్కగా వాటర్ తోని కొంచెం salt పసుపు వేసి కడగాలండి నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి చిన్న కుక్కర్ లో అయితే పొంగిపోయింది సూప్ అంతా సో నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ లో కడిగిన కాళ్ళు వేసుకుంటున్నానండి నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆ కాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి కాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ salt వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక 10 విజిల్ రానివ్వాలండి చూడండి విజిల్స్ అయ్యాక ఎయిర్ అంతా పోయాక సర్ మూత తీసి చూద్దాము చూడండి పీసెస్ మొత్తం ఉడికాయండి దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని ఇంకో గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి చూడండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతికూర వేసుకోవాలండి కొంచెం తాలింపులో కొంచెం మెంతికూర వేగాక ఆనియన్స్ వేసుకోవాలి 1 కప్ ఆనియన్స్ అండి పెద్దవి నేను 2 కట్ చేశాను ఆనియన్స్ 4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి కలపాలండి కొంచెం ఆనియన్స్ మగ్గాలి కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఆనియన్స్ మగ్గడానికి హాఫ్ టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్ ఒకసారి మూత తీసి చూద్దామండి 2 మినిట్స్ అయింది కదా సో మూత తీసుకొని దీనంతా బాగా కలపాలి ఒకసారి కలిపాక మీరు ఏమైనా మసాలాలు వేసుకున్నట్టయితే తాలింపులోనే వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ నేనైతే బగారాకు 2 వేస్తున్నాను కర్రీ బాగుంటదండి తాలింపులో మసాలాలు వేసుకుంటే నాన్ వెజ్ నిస్వాసన కూడా రాదండి ఇది చక్క ఇలాచి లవంగం అండి నేను అన్ని ఒక్కొక్కటి తీసుకున్నాను ఒక ఇలాచి రెండు ఒక చక్క రెండు లవంగం తీసుకున్నానండి ఇది నేను తాలింపులో వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కర్రీ నాన్ మొత్తం నాన్ వెజ్ స్మెల్ రాదండి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ ఇందులోనే తాలింపులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇంతకు ముందు ఉడకబెట్టేటప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోయింది మనం అల్లం పేస్ట్ ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ వండినా అప్పటికప్పుడు పట్టుకోవాలండి వెల్లుల్లి అల్లం ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలి కర్రీ అప్పుడు నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నిలువున్న అల్లం అయితే కర్రీ ఫ్లేవర్ అంత బాగోదు సో నేను ఇప్పుడే పట్టానండి అల్లం పేస్ట్ ఒక 1 మినిట్ మూత పెడదామండి కొంచెం అల్లం ఫ్లేవర్ అంతా ఆనియన్స్ కి పట్టింది ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి అల్లం వేగిందండి ఇందులో పసుపు వేసుకోవాలి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అండి సరిగా కలిపేసి కారం వేసుకోవాలి కారం నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం పచ్చి మసాలా వేసాను కదండి 3 టేబుల్ స్పూన్ సరిపోయిందండి మా కారం చాలా కొంచెం ఎక్కువ కారం ఉండింది సో మీకు ఇంకా ఎక్కువగా కారం తినేవనుకున్న వాళ్ళు 5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఒక 1 మినిట్ మూత పెట్టుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూడండి చక్కగా ఇదంతా మగ్గిపోయిందండి కారం అదిను కారం పసుపు అల్లం పేస్ట్ ఇవంతా ఆనియన్స్ ఉడికాయి సో ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న పాలు వేసుకోవాలండి ఇందులో thank you.
వాటర్ కూడా ఇందులో వేసేయాలి. సరే కర్రీని కలుపుతున్నాను. ఒక ఉడికొచ్చే వరకు మూత పెట్టుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి మంచి చక్కగా ఆయిల్ అంతా పైనకు వచ్చేసి మన కర్రీ రెడీ అయింది. ఒకసారి ఇది కలిపేసి ఇందులో గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను తాలింపులో పచ్చి మసాలా వేసానండి కదండి, ఇది నార్మల్ రెగ్యులర్గా మనకు బయట దొరికే గరం మసాలా అండి. ఒకసారి ఇది కలిపేసి కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలండి, టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపేసి చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి పాయ సూప్ రెడీ అయిందండి, మేక కల్లు కర్రీ రెడీ అయిందండి, కాలకూర రెడీ అయింది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. నేను ఎక్కువగా ఏవి మసాలాలు యూజ్ చేయలేదండి, ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా ఈ టేస్ట్ మీకు నచ్చింది.